చింత చెట్లు తాటి చెట్లు నాటించిండు నిజాం అన్నాడు ఎందుకోసమంటే ఇక్కడ నేలకు మనుషులకు మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా నీర కల్లు ఇవన్నీ ఏవైతే నేచురల్ గా వచ్చేటటువంటి స్పానియాలు ఉంటాయో వీటి వల్ల ప్రజలకు మంచి జరుగుతది ఫ్లోరోసిస్ తగ్గుతది అని చెప్పి అన్నారు అంటే ఇక్కడ మన భూమిలో ఆ సాల్ ఉన్నది అది ఇదివరకే ఉన్నది కొత్తగా చేసింది లేదు అయితే మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏందంటే ఇదిగా చిన్న వాళ్ళు చేసుకునే పని దీంతోని మరి మొత్తం మధ్యంకొచ్చే ఆదాయం గండిపడితే ఇబ్బంది అవుతదని చెప్పి గౌడ కులస్తులను కల్లు వ్యాపారాన్ని చాలా హీనంగా చేసి చూపించి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా కల్లు అమ్మకుండా చేసినటువంటి పరిస్థితి ఉండే తెలంగాణ రాకముందు కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా చెప్పిండు ఖచ్చితంగా తెలంగాణ వస్తది ఖచ్చితంగా గౌడ సోదరులకు మంచి రోజులు వస్తాయి మేం ప్రభుత్వంలోకి వచ్చాక హైదరాబాద్ నగర నడిబొడ్డులో కూడా మనం కల్లును కల్లు దుకాణాలను పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఒక గౌరవం ఒక ఆలోచన అసలు ఎందుకోసం ఇది ఉన్నది ఎందుకోసం పెట్టిండు దీని దేని కోసం తీసేస్తుండు అని అర్థం చేసుకునేటటువంటి మనిషి ఉంటే ఇట్లా ప్రతి కులానికి కూడా మంచి పని జరుగుతదని మనం ఇయాల అర్థం చేసుకోవచ్చు అన్న చెప్పినట్టు కల్లు కాంపౌండ్ల పునరుద్ధరణ చేసిన తర్వాత ఇవాళ దాదాపుగా ఒక 70,000 కుటుంబాలకు డైరెక్ట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి వస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవాలని చెప్తాం ఒక మాట మనం అనుకుంటాం కులవృత్తి అంటే కన్నతల్లి లాంటిది కులవృత్తి ఉంటేనే కులం బాగుంటది కుటుంబం బాగుంటది వ్యవస్థ బాగుంటది మరి అటువంటి కులవృత్తుల్ని పునరుద్ధరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరందరూ కూడా ఆశీర్వదించి అండగా నిలిచి మరి రెండు సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు మీరు అక్కడ కూర్చోబెట్టినందుకు వారు ఆగకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూపోయారు ఇక్కడ మన ముందు అన్నలందరూ కూడా మరి చెట్టు ఎట్లా ఎక్కుతామో ఎక్కేటటువంటి సందర్భంలో జరిగేటటువంటి ఇబ్బందులు ఉంటే వాటి గురించి పదే పదే మాట్లాడుకున్నాం ఇదివరకు ఏముండే ఎవరన్నా దురదృష్టవశాత్తు చనిపోతే 2 లక్షలు వారికి బీమా ఉండే కానీ ఇవాల దాన్ని మనం 5 లక్షలు చేసుకున్నాం యాక్సిడెంట్ జరిగితే చెయ్యే కాలు విరిగితే దానికి కూడా అదనంగా 50,000 నుండి 1 లక్ష రూపాయల వరకు ఇస్తా ఉన్నాం అది ఇంకా పెంచుకోవాలి నార్మల్ డెత్ కూడా ఇవ్వాలని చెప్పి అన్న వాళ్ళందరూ కోరినారు ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను గణేశన్న కూడా తీసుకొని వెళ్తామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అట్లానే మరి మన కులవృత్తికి సంబంధించి నిజానికి చెట్లు లేని పరిస్థితి ఉండే తెలంగాణ అంటేనే నెరల్ వారిపోయి మరి ఎండిపోయి నీళ్లు లేనటువంటి పరిస్థితి తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014లో తెలంగాణ వస్తే 2014లో ప్రభుత్వం వచ్చిన వెంటనే సెప్టెంబర్ 9వ తారీఖు 2014లో కల్లు కాంపౌండ్లు పునరుద్ధరిస్తూ జీవో ఇచ్చి హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి కాలువ మీద కూడా తాటి ఈత చెట్లు నాటాలని చెప్పి ప్రభుత్వం పాలసీగా తీసుకొని చెట్లు పెంచుతున్నది